మైండ్ స్టేటస్ అంటే చాలా టెన్షన్గా ఉందండి. అది ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రసవేదన అందరూ డైరెక్టర్ పడేదే, ప్రతి డైరెక్టర్ పడేదే కొత్త డైరెక్టర్ కట్. కాకపోతే సెన్సార్ దగ్గర నుంచి అందరూ పాజిటివ్ రిపోర్ట్స్ ఉండడం కొంచెం ధైర్యం, ఎక్కడో ధైర్యంగా ఉంది. సో అందరం హ్యాపీగా ఉన్నాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం. అది కాకుండా దాసరి గారు గురుగారు చనిపోయినందుకు ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ టైం మనదే ముందెళ్తుంది, ఆయనకు అంకితం ఇస్తున్నాం ఈ సినిమా. అనిల్ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఫస్ట్ ఆయన చేతుల మీదుగానే నేను పోలీస్ దేవాకి 100 డేస్ మెమెంటోస్ తీసుకున్నాను, రెండు సూపర్ హిట్లు నేను ముందు రాసిన సినిమా. సో అలాంటివి ఆయనకి అంకితం ఇవ్వడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. సో అది అందగాడు రేపు ఈరోజు నైటే బయలుదేరుతున్నాడు, నైట్ షో పడుతుంది. అవును 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 కనబడుతుంది. అంటే నేను ప్రివ్యూస్ అంటే నేను అది నాకు ఐడియా లేదండి, అనిల్ గారు తీసుకున్న నిర్ణయం, మీ ఇష్టం సార్ అన్నాను, నేను ఏం చెప్పలేదు. బట్ అందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం, అందులో డౌట్ లేదు. బట్ నైట్ షోలు పడడం మంచిదే, ప్రొడ్యూసర్స్ ఏమైనా ప్రొడ్యూసర్స్ బయ్యర్స్ వాళ్ళందరూ హ్యాపీగా ఉండడమే కదండి కావాల్సింది, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. సో అందుకోసం ఎక్స్ట్రా షోలు వేయడం అనేది అందరికీ హ్యాపీయే. అవును ఇది ఒక జోనర్కి సంబంధించింది కాదండి, ఇది మొత్తం ఎందుకంటే ఇది థ్రిల్లరు అన్నీ మిక్స్ అయి ఉంటుంది, ఇది ఎంటర్టైన్మెంటు అన్నీ ఉంటాయి, ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఇవన్నీ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి ఆడియన్స్కి, కథ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తుంటుంది. సో ఏదైనా కొత్తగా చేయాలని అనే ఉద్దేశంతో చేసింది, కథ కొత్తగా ఉండకపోయినా దాని రన్ను కొత్తగా ఉంటుంది, 100% ఎంజాయ్ చేస్తాం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అందులో డౌట్ లేదు, చిన్న ఫీల్ ఉంటుంది, మంచి ఫీల్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ హైలైట్, ఇందులో ఆశీష్ విద్యార్థి దగ్గర నుంచి షియాజీ షిండే దగ్గర నుంచి రాజా రవీంద్ర దాకా క్యారెక్టర్ దాకా ఆయన క్యారెక్టర్ దాకా అందరి క్యారెక్టర్ హైలైటే ఉంటాయి. ఎవరి క్యారెక్టర్ తీసిపోదు, ఎవరి క్యారెక్టర్ తగ్గట్టుగా వాళ్ళకి స్టఫ్ ఉంది. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా హైలైట్ ఈ సినిమాకి, ఎందుకంటే చెప్పాను మేము మొన్నే చెప్పాను నేను, ఒక ఎద్దు ఎలా మోస్తుందో అలా భుజాన్ని వేసుకొని ఈ సినిమాని తీసుకెళ్ళారు, చాలా బాగా చేశారు. ఆయన దొరకడం, అలాంటి ఆర్టిస్ట్ దొరకడం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. నేను రైటర్గా ఉన్నప్పుడు నాతో ఎవరు ఫోటో దిగలేదు, డైరెక్టర్ అవగానే ఇంకా సినిమా రిలీజ్ అవ్వకముందు ఫోటోలు దిగారండి, అంతే తేడా. నేను ఏమంటానంటండి, 100% రైటర్కు డైరెక్టర్ అవ్వడం ఎప్పుడు దానివల్ల ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే ఏదైనా టక్మని రాసుకోవాలంటే టప్మని పక్కకి వెళ్ళి వెంటనే అక్కడే రాజేసుకోవచ్చు, మనకు ప్రాబ్లం ఉండదు. సో తను ఏమనుకుంటున్నాడో తను ఫీల్ అయింది ఒక్కోసారి మిస్ అవుతుంటుంది రైటర్కి. ఒక్కోసారి బాగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, 40% ఇస్తే 60% చేసి సూపర్ హిట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. ఒక్కోసారి మిస్ అవుతుంటాయి, అలా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు, ఎందుకంటే తను ఏమనుకున్నాడో తన మైండ్లో ఉంది కాబట్టి అది ఖచ్చితంగా తీసుకుంటాడు. త్రివిక్రమ్ కానీ దశరథ్ కానీ వీళ్ళందరూ మంచి మంచి సినిమాలు వచ్చినాయంటే 100% వాళ్ళ మైండ్లో ఉన్నది ఉన్నట్టుగా స్క్రీన్ మీదకి వచ్చింది కాబట్టి మంచి సినిమాలు వస్తున్నాయి. సో అవునండి, రైటర్ నేను అదే చెప్తున్నాను. ఏమంటే అంటే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే సార్, డబ్బులు సంపాదించడానికని కాదు, నేను ఇప్పుడుదా చెప్పాను, నేను నాతో రైటర్గా ఉన్నప్పుడు ఎవరు ఫోటో దిగలా, నేను ఇంకా డైరెక్టర్ అవ్వనే లేదు, మన ఫంక్షన్లోనే ఒక 50 మంది 100 మంది ఫోటోలు దిగారు అంటే చూడండి. అలాగే లైఫ్లో సెటిల్మెంట్ కూడా, నేను కరెక్ట్గా 4 హిట్లు తీశానంటే నేను సెటిల్ అవుతాను అన్న నమ్మకం డైరెక్టర్గా గ్యారంటీగా ఉంటుంది. రైటర్కి ఎన్ని సినిమాలు తీసినా ఇంకా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు 18 ఏళ్ళైనా కూడా. నేను బల్పు, డాన్సీను, కితకితలు, బొమ్మన బ్రదర్స్ ఇలా చాలా సినిమాలు చేశాను, సీఎం శాస్త్రి ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి.
వర్క్ చేసాం. బట్ నేనేమన్నానంటే పండగ చేసుకో, ఇలా ఎన్ని సినిమాలు చేసినా రైటర్లు అంత తొందరగా ఫైనాన్షియల్గా సెటిల్ కూడా అవ్వలేకపోతున్నారండి. రెండోది 100% రైటర్కి, అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది చెప్పలేం కానీ డైరెక్టర్కి 100% ఉంటే రైటర్కి ఒక 20-30 ఈ లోపే ఉంటుంది రైటర్కి. సో అది చాలా ఇబ్బందికరమైన విషయం. సో రైటర్స్ వాల్యూ పెరగాలి. ఎలా ఉండాలంటే రేపు డైరెక్టర్ అయిన వాళ్ళు కూడా లేదు లేదు రైటరే బాగుంది అని వచ్చేటట్టుగా ఉండాలి, కథలు రాసుకోవడమే బెటర్ అనేటట్టుగా ఉండాలి. ఆ గుర్తింపు వచ్చిన రోజున ఖచ్చితంగా మళ్ళీ మార్పు వస్తుంటుంది, అటు ఇటు వెళ్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇది కన్వెంట్గా ఉంది కాబట్టి అందరూ ఇందులోకి వెళ్తున్నారు. చాలా సపోర్ట్ ఇచ్చారండి. సపోర్ట్ అంటే ముందు నేను డైరెక్టర్ అవ్వాలనుకోలే ఖచ్చి చెప్పాను. ఖచ్చి చెప్పిన తర్వాత డైరెక్టర్ అవ్వాలని ఉన్నా నేను ఎవరిని సార్ నేను డైరెక్టర్ అవుతాను మీ డేట్స్ ఇవ్వండి అని నేను ఏ హీరోని అడగలేదు. అడిగితే ఇచ్చేవాళ్ళేమో అది వేరే విషయం, బట్ నేను ఎవరిని అడగల. బట్ మైండ్లో ఉంది, దాని తగ్గ హార్డ్ వర్క్ చేసుకుంటా ఉన్నాను. ఇన్నర్గా సడన్గా తనే అడిగాడు. అడిగినప్పుడు నేను కూడా ఆలోచించా ఇదైతే మనకు ఫస్ట్ సినిమా కరెక్ట్ స్టెప్, మంచి స్టెప్ పడుతుంది అని అనిపించింది. అనిపించి అక్కడి నుంచి దిగాను. దిగిన దగ్గర నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చా. ఫస్ట్ డే రాజు నా పక్కనే ఉన్నాడు, నేను ఎలా చేస్తాను అని. నాకు టెన్షన్, ఇదేంటి షూటింగ్ అంతా కూర్చుంటాడా ఏంటి ఇతను, ఒక గంట సేపు కూర్చొని మాస్టర్ ఎరగదీసేస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. అది హ్యాపీగా అనిపించింది. సో తను ఆ రోజు భుజం తట్టేసి వెళ్ళిపోయాడు ఒక గంట తర్వాత. అది హ్యాపీగా అనిపించింది. టీం అంతా కలిసి అందరూ అన్ని 24 క్రాఫ్ట్స్ ఎంతో కష్టపడి చాలా ఇదిగా ఈ సినిమాని అందరూ ఇష్టపడి కష్టపడి మీకోసం ఈ సినిమా రెడీ చేశారండి. మీరందరూ ఈ పైరసీలు ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అలాంటివి ఏం చూడకుండా థియేటర్కి వచ్చి ఇది ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే సినిమా. ఫ్యామిలీతో మొత్తం చిన్నపిల్లలతో సహా మంచి ఫీలు ఎమోషన్ ఉంటుంది. అందరూ థియేటర్కి వచ్చి తప్పకుండా మా సినిమాని చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దర్శక రత్న దాసరి నారాయణరావు గారు, ఆయనకి అర్జునుడు లాంటి శిష్యులే కాకుండా చాలామంది ఏకలవ్యులు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో ఆయన తెలియని వాళ్ళు లేరు, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోని వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఇంతాకే చెప్పాను నేను, నాకు కూడా ఆయన మెమోరిటీ ఇచ్చారు. ప్రతి 100 డేస్ పండగ కానీ ఓపెనింగ్స్ కానీ దేనికి కావని పిలిస్తే అలా వెంటనే పలికి వెళ్ళే అలాంటి వ్యక్తి. నేను చూస్తున్నాను కదా, ఒక సినిమా హిట్ అయిన డైరెక్టర్ కూడా పిలిస్తే ఈ రోజుల్లో వచ్చే పరిస్థితుల్లో లేరు, ఈగోలు ఇవి అవి. బట్ అవి ఏమీ లేకుండా అందరినీ భుజం తట్టి అంత పెద్ద ఆయన, అందుకే ఆయన పెద్ద ఆయన అన్నారు. చెయ్యి కూడా పెద్దది, మనసు కూడా పెద్దది కాబట్టి ఆయన అందరూ పెద్ద ఆయన అన్నారు, వయసుని బట్టి అనలేదు. సో అలాంటి ఆయన అలాంటి వ్యక్తి ఈరోజు మనకు లేరు అనుకోవడం ఇంకా అది మన దురదృష్టం. తప్పదు, ఎవరైనా పాస్ అయిపోవాల్సిందే. సో అలాంటి మహానుభావుడికి మా సినిమా ఫస్ట్ టైం అంకితం అంటూ వెళ్తుంది. ఆయనకు అంకితం ఇవ్వడం మేము చేసుకున్న అదృష్టం. సో గురుగారు ఎక్కడున్నా మీ ఆత్మ శాంతించాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.